ज्योतिषज्ञ चैनल के स्वागत ई वीडियो लो जातक गुरु केतु कलईक वलन एट शुभाशुभ फलता कलता जातक एनो अवयोगाल नलिफाई चेसी पॉजिटिव रिजल्ट्स इच्छे ग्रहम गुरु अलागे केतु स्पिरिचुअलिटी की डिविनिटी की अंटे दैवत्वम आध्यात्मिक चिंतन वीटिनि प्रधानंगा इच्छे प्लानेट केतु इटువంటి గురు కేతువులు కలిసి ఒక జాతకంలో కనుకున్నట్లయితే ఏ ఇంట్లో ఉంటే ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అనేది మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకి గురువు ఇచ్చేటువంటి పాజిటివ్ ట్రెయిట్స్ శుభ లక్షణాలు ఎలా ఉంటాయో కనుక చూసినట్లయితే మంచి జ్ఞానం నాలెడ్జ్ అది కూడా గురువు పాజిటివ్గా ఉండి బలంగా ఉన్నటువంటి వ్యక్తులకి సాధారణంగా తమ మతపరమైనటువంటి గ్రంథాల మీద ఆసక్తి వేద విజ్ఞానము శాస్త్రాలు పురాణాలు అలాగే అందులో చెప్పబడినటువంటి మంచి సూత్రాలను పాటిద్దాము అనేటువంటి ఒక పూనిక ఇటువంటి మంచి లక్షణాలు ఇచ్చేటువంటి ప్లానెట్ గురువు. అలాగే ధనానికి కారకత్వం వహించేటువంటి ప్లానెట్ కూడా గురువే. గురువు ఎక్స్పాన్సివ్ ప్లానెట్. ఏదైనా సరే ఒక ఫలితాన్ని ఇచ్చేటప్పుడు దాన్ని ఆ శుభ ఫలితాన్ని ఇంకా స్ప్రెడ్ చేసి ఎక్స్పాండ్ చేసి వృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి ప్లానెట్ జూపిటర్ అంటే గురువు. అలాగే సంతానానికి కారకుడు గురువు. ఇటువంటి చాలా ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని రూల్ చేసేటువంటి ప్లానెట్ జూపిటర్. అలాగే కేతు యొక్క కారకత్వాలు పాజిటివ్ ట్రైట్స్ కనుక చూసినట్టయితే ఆధ్యాత్మిక చింతన వైరాగ్యము దైవభక్తి మంత్ర సాధన మంత్రసిద్ధి ఇంట్యూషను జ్యోతిషంలో రాణించడానికి కేతు యొక్క ఇంట్యూటివ్ పవర్ తోడైనట్టయితే వారు చక్కటి జ్యోతిష పండితులుగా రాణించడానికి తమ యొక్క ఇంట్యూషన్స్తో మంచి ప్రొడిక్షన్స్ చేయడానికి చాలా సహాయం చేస్తాడు కేతు. ఇవన్నీ కేతు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్గా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే నెగిటివ్ రిజల్ట్స్ ఏంటి కేతు మీరు చూసినట్టయితే యాక్సిడెంట్స్ సర్జరీస్ వైలెన్సు చాలా వైలెంట్ ఇన్సిడెంట్స్ జరగడము ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్. సూసైడల్ టెండెన్సీస్ అలాగే ఎక్కువగా కోపము ఉద్రేకము కలగడం ఇవన్నీ కూడా కేతు యొక్క నెగిటివ్ ట్రైట్స్. అయితే కేతు ఏ రిజల్ట్ ఇచ్చినా కానీ చాలా సడన్గా స్పీడ్గా ఇచ్చేటువంటి ప్లానెట్. అందుకే కేతు కనుక యోగించినట్టయితే సడన్ సక్సెస్ సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ సడన్గా పవర్లోకి రావడం సడన్గా లైమ్లైట్లోకి రావడం పాపులారిటీ పెరగడం ఇవన్నీ కూడా కేతు యొక్క మహాదశలో జరగడానికి వీలుంటుంది. ఎప్పుడు కూడా కేతు యొక్క మహాదశ జరిగినప్పుడు సాధారణంగా అన్ని నష్టాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మెటీరియలిస్టిక్గా చాలా లాసెస్ ఉంటాయి ధనాన్ని కోల్పోతారు ఇటువంటి కొంత అభిప్రాయాలు ఉన్నాయితే ఇది పూర్తిగా కూడా నిజం కాదు. కేతువు కేంద్ర కోణంలో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి కాంబినేషన్ ఇదివరకు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. కేతువు ఎప్పుడైతే గురువుతో చూడబడుతూ ఉంటాడో కలిసి ఉండడం కంటే కూడా గురువుతో ఎప్పుడైతే కేతువు చూడబడుతూ ఉంటాడో అటువంటి కేతువు ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చేటువంటి గ్రహంగా మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి కేతువుకి ఫిఫ్త్ హౌస్లో కానీ నైన్త్ హౌస్లో కానీ జూపిటర్ ఉన్నట్టయితే వీరిద్దరు కూడా పరస్పరం చూసుకోవడం అనేది జరుగుతుంది. గురువుకి 5-9 అనే అడిషనల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అలాగే కేతువు కూడా 5-9 అనే అడిషనల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే గురువు తాను ఉండే ఇంటి నుంచి 7th హౌస్ డైరెక్ట్ ఆస్పెక్ట్తో చూస్తాడు అలాగే 5th ఆస్పెక్ట్తో అలాగే 9th ఆస్పెక్ట్తో కూడా చూస్తాడు. ఇవే ఆస్పెక్ట్స్ కేతువు కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే కేతువుకి గురువు 5th or 9th హౌస్లో ఉంటారో వారిద్దరూ పరస్పరం చూసుకోవడం అనేది జరుగుతుంది. అలా చూసుకోవడం వల్ల కేతువు యొక్క పాజిటివ్ రిజల్ట్స్ చాలా ఎన్హాన్స్ అయ్యి అటువంటి వారు కేవలం ఆధ్యాత్మిక పురోగతే కాకుండా మెటీరియలిస్టిక్గా కూడా సక్సెస్ని సాధించడానికి కేతువు హెల్ప్ చేస్తాడు. పాపులారిటీ తీసుకురావడంలో అలాగే బిజినెస్లో మంచి గ్రోత్ ఇవ్వడంలో బిజినెస్లో సడన్ గెయిన్స్ రావడంలో అలాగే ఆధ్యాత్మిక పురోగతి దైవ చింతన ఎక్కువ అవడం ఇటువంటి పాజిటివ్ రిజల్ట్స్ కూడా కేతు ఇస్తాడు. కాబట్టి కేతు గురువుతో సంబంధం కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. అలాగే గురువు కేతుతో కలిసి ఉంటే కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఉదాహరణకి కేతు కనుక కోణాల్లో ఉంటే గురువుతో కలిసి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. మెటీరియలిస్టిక్ అండ్ ఆల్సో స్పిరిచువల్ ఇక్కడ రెండు కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇటువంటి 5th హౌస్ కనుక గురువుకి శుభక్షేత్రమయ్యి
ఎగ్జాల్టే గురువు ఉండడము, ఓన్ హల్స్ అయి ఉండడము, ఇటువంటి కలయికలో కానీ కేతు ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే గురువు కేతు యొక్క కేతువు గురువు యొక్క ఇంట్లో ఉంటే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అటువంటి కేతు గురువుతో కలిసి గురువు ఇంట్లో ఉండడం అనేది చాలా మంచి రిజల్ట్స్ని ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి మీన లగ్నానికి పంచమంలో గురుకేతువులు అయితే చాలా మంచిది, ఎందుకంటే ఇక్కడ గురువు లగ్నాధిపతి అయ్యి పంచమంలో ఉచ్చలో ఉంటాడు. అటువంటి గురువుతో కనుక కేతు చేరుకున్నట్టయితే వారికి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. గురువు మహాదశకం ఇక్కడ రన్ అవుతున్నట్టయితే వారి ఎడ్యుకేషన్ టైంలో చాలా సక్సెస్ఫుల్ ఎడ్యుకేషన్ కెరీర్ ఉంటుంది. చక్కటి తెలివితేటలు ఉండడము, మంచి పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండడము, మంచి లక్షణాలు ఉండడం, మంచి స్వభావంగా ఉండడం చిన్నతనం నుంచి కూడా, ఇటువంటి చాలా మంచి లక్షణాన్ని గురువు అందిస్తాడు అటువంటి జాతకుడికి. అలాగే మీన లగ్నాన్ని గురుకేతువులు కలిసి లగ్నంలో ఉన్నా కానీ చాలా మంచి రిజల్ట్స్ని ఇవ్వడం మనం గమనించవచ్చు. అలాగే ధనుర్లగ్నాన్ని కూడా గురుకేతువుల యొక్క కలయిక లగ్నంలో ఉంటే కూడా ఆ వ్యక్తి యొక్క విద్య, కెరియరు, అలాగే ప్రొఫెషన్ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి గురువు యొక్క మహాదశ లేదా కేతు యొక్క మహాదశ కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే. అయితే గురుకేతువుల కలయిక జరిగినప్పుడు ఆ ఇల్లు ఏదైతే ఉందో, ఏ ఇంట్లో అయితే ఏ రాశిలో అయితే గురుకేతువులు కలిసి ఉంటారో అది గురువుకి పాజిటివ్ హౌస్గా ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. అటువంటి సందర్భంలో గురువు యొక్క తన యొక్క పాజిటివ్ స్ట్రెంగ్త్ వల్ల కేతువును కూడా బలపరిచి బోత్ మెటీరియలిస్టిక్ అండ్ స్పిరిచువల్ సక్సెస్ ఇవ్వడానికి సహాయపడతాడు. అలా కాకుండా గురువు వీక్గా ఉండి డెబిలిటేట్ అయ్యి కనుక కేతువుతో ఉన్నట్టయితే కొంతవరకు మానిటరీ లాసెస్, కుటుంబ కలహాలు, అలాగే విద్యలో కూడా వెనకపడటము, ఎడ్యుకేషన్స్లో బ్రేక్ రావడము, ఈ ఫినాన్షియల్గా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండడము, ఇటువంటి ప్రతికూల ఫలితాలను కూడా ఆ జాతకుడు అనుభవించాల్సి ఉంటుంది. ఉదాహరణకి మకర రాశిలో కానీ గురు కేతువులు ఉన్నట్టయితే ఇది కొంత ప్రాబ్లమటిక్ కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఇక గురు కేతువులు ఫర్ ఎగ్జాంపుల్ కోణ స్థానాల్లో ఉంటే ఫిఫ్త్ హౌస్లో కానీ నైన్త్ హౌస్లో కానీ ఉంటాయి, చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తారు. ఫిఫ్త్ హౌస్లో కానీ గురుకేతువులు ఉండి గురువు పాజిటివ్గా ఉన్నట్టయితే వారికి జ్యోతిష్యం పట్ల కూడా మంచి అవగాహన ఉండడము, బుధుడు శుక్రుడు వంటి ప్లానెట్స్తో కనుక గురువు కలిసి ఉన్నట్టయితే వారికి జ్యోతిష్యంలో మంచి పట్టు సాధించగలగడము, మంచి ప్రెడిక్షన్స్ చేయగలడము, స్పెక్యులేషన్లో రాణించడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తారు. అలాగే గురుకేతువులు నైన్త్ హౌస్లో కనుకున్నట్టయితే చాలా మంచి కాంబినేషన్ అది, వారికి ఎక్కువగా ధార్మికమైనటువంటి చింతన ఉంటుంది, రిలీజియస్ పర్సన్స్గా ఉంటారు, దైవ చింతన, ఆధ్యాత్మిక చింతన, దైవపరమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉండడము, అటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉండడం, అటువంటి సంస్థలతో ఎక్కువగా అనుబంధం కలిగి ఉండడం, వీరికి ఎక్కువ మనీ కంటే కూడా చారిటీ అంటే అందరికీ సహాయం చేయడము, సెల్ఫిష్ మోటో లేకుండా చారిటీ మైండ్తో సహాయం చేయడము, ఇటువంటి ఒక యాటిట్యూడ్ అనేది ఉంటుంది. కాబట్టి చాలా మంచి కాంబినేషన్ నైన్త్ హౌస్లో గురువు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండి కేతువుతో కలిసి ఉండడం అనేది. మీరు ఎప్పుడు కూడా నైతికమైనటువంటి దారిలోనే నడుస్తూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి, ధార్మికమైన చింతన కలిగి ఉండి, దైవభక్తి కలిగి ఉండి అటువంటి మార్గంలోనే తన జీవితాన్ని ఎప్పుడు గడుపుతూ ఉంటారు. ఎంత విద్యార్థులైనా కానీ వారు ఎక్కువగా దైవ చింతన వల్ల ఎక్కువగా ఆనందాన్ని, సాటిస్ఫాక్షన్ని పొందుతూ ఉంటారు ఇటువంటి కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే. అలాగే ఇంకో ప్రధానమైనటువంటి కాంబినేషన్ గురుకేతువుల యొక్క కాంబినేషన్ 12th హౌస్లో, ఇది కూడా స్పిరిచువల్ అండ్ మెటీరియలిస్టిక్ రెండు రిజల్ట్స్ని ఇచ్చేటువంటి కాంబినేషన్. మెటీరియలిస్టిక్గా కనుక చూసినట్టయితే ఉదాహరణకి సింహలగ్నానికి కనుక గురువు 12th ఉండి ఎగ్జాల్ట్ అయితే 8th 12th ఎగ్జాల్ట్ అయ్యారు కాబట్టి ఒక ఫారిన్ సెటిల్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో కేతు ఉంటే వారికి ఎక్కువగా ఫారిన్ ల్యాండ్లో సెట్ అవ్వడము, అక్కడే సిటిజన్షిప్ తీసుకుని అక్కడే ఉండిపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. సేమ్ టైం 12th హౌస్లో ఎప్పుడైతే గురువు స్ట్రాంగ్గా ఉండి 9th లార్డ్తో మంచి సంబంధం కలిగి ఉంటారు, వారికి ఆధ్యాత్మిక చింతన, వైరాగ్యము, ఆధ్యాత్మిక సాధన, ఎక్కువగా ధన సంపాదన కంటే కూడా ఆధ్యాత్మిక సాధన మీద ఎక్కువగా ఇష్టాన్ని కలిగి ఉండడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది గురువు కేతువుతో కలిసి 12th హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. ఈ విధంగా గురుకేతువుల యొక్క కలయిక కోణాల్లో 12th హౌస్లో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. అలాగే కేంద్రాల్లో కూడా గురుకేతుల యొక్క యుతి అనేది మెటీరియలిస్టిక్ సక్సెస్ ఎక్కువగా ఇవ్వడానికి ఉపయోగపడేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. ఎటు వచ్చి 6, 8, 12 హౌసెస్లో కనుక గురుకేతువులు కలిసి ఉండి అది గురువుకి నెగిటివ్ అండ్ వీక్ హౌస్ కనుక అయినట్టయితే ఎక్కువగా ఫినాన్షియల్ ట్రబుల్స్ అనుభవిస్తుండడము, లీగల్ ప్రాబ్లమ్స్తో సతమతమవుతూ ఉండడము, లిటిగేషన్స్తో ఎప్పుడు బాధపడుతూ ఉండడము, డబ్బంతా ఖర్చు అవుతూ ఉండడము, కుటుంబంలో ఎప్పుడు కూడా కలతలు, మానసికంగా అశాంతిగా ఉండడము, ఇటువంటి చాలా ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆ వ్యక్తి యొక్క హెల్త్ కూడా చాలా
క్రిటికల్గా అవుతూ ఉంటుంది. ఎప్పుడు హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉండడం, డయాబెటీస్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇటువంటి సమస్యలతో తరచూ బాధపడుతూ ఉండడం అనేది మనం గమనించవచ్చు. ముఖ్యంగా 6th and 8th హౌస్లో ఉన్నటువంటి గురువు. ఈ విధంగా గురుకేతువు యొక్క యుతి ఏ ఇంట్లో జరిగింది అనే దాన్ని బట్టి అతని యొక్క ఆధ్యాత్మికమైన విలువలు ఎంత బాగా ఉంటాయి, అతని యొక్క క్యారెక్టర్, మారల్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది చెప్పడానికి వీలవుతుంది. మోర్ దాన్ మెటీరియలిస్టిక్ సక్సెస్ అంటే ఎంత ధనం సంపాదించాడు, ఎంత స్టేటస్ ఉంది అనే దానికంటే కూడా అతని నైతికమైనటువంటి విలువలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి, మారల్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పడానికి ఉపయోగపడుతుంది ఈ గురుకేతువు యొక్క కలయిక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.